సో ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:36 అలా అవుతుంది. సో ఇంకా ఇన్ని రోజులు అందరు ఉండే బాబు బర్త్డేకి అమ్మవారు అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. సో అందరు వెళ్ళిపోయారు. మా బాబు బర్త్డే అంటే రేపు బర్త్డే అనగా అప్పటి నుండి మళ్ళీ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే వరకు కూడా వర్షం రాలేదండి. సో మంచిగా హ్యాపీగా అయిపోయింది అన్నట్టు. ఇంక అందరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ బ్లాగ్లో వచ్చేసి డిన్నర్కి కర్రీ చేస్తున్నానండి. సో డిన్నర్ కర్రీ ఏంటంటే సో వంకాయ చూసారు కదా, దీంతో ఎండు చేపలు చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఎండు చేపలు చేస్తున్నాను. సో ఇంకా డిన్నర్ ఓన్లీ డిన్నర్కి ఏంటండి ఇంకా. సో అంటే ఈ ఫిష్ కూడా వచ్చేసి పెద్దవి కాదండి, వీటి పేర్లు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ మా హస్బెండ్కి ఇవంటే చాలా ఇష్టం. ఈ ఫిష్ చిన్న ఫిష్ ఇవి తనకు చాలా ఇష్టం అన్నట్టు. సో బాగా తింటాడు. ఇంకా రెండు అందులో దోసకాయ ఈ డ్రై ఫిష్ లేదంటే వంకాయ డ్రై ఫిష్ ఉత్తి ఆనియన్ టమాటోతో అయినా చేయవచ్చు. చాలా బాగుంటుంది కాంబినేషను. సో ఇంకా సో ఇప్పుడు రైస్ చేయాలి. ముందైతే కర్రీ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఒక టైం వచ్చేసి 6 అయిందనగా మా విహాన్ బాబు పడుకొని లేచాడు. సో మూరం గడ్డలు చూసారు కదా, చాలా ఉడక పెట్టేసేవాను. పడుకొని లేచేసరికి ఏదో ఒక స్నాక్ ఉండాలండి. అండ్ ఇంకా తనకు కూడా ఇంకా అవి ఉడకబెట్టి అందరం తినేసాము మూరం గడ్డలు. వీక్లీ 2 times కంపల్సరీ తినాలండి. స్వీట్ పొటాటోస్ అంటాం కదా, సో వీక్లీ 2 times కంపల్సరీ తినాలి. చాలా హెల్త్కు మంచిది. నేను ప్రతి మార్కెట్లో ఉంటేనైతే కంపల్సరీ తెస్తాను, లేకుంటేనైతే ఏమో కానీ ఉంటేనైతే కంపల్సరీ తీసుకొచ్చేస్తాను. సీరో స్నాక్స్ అయితే అదేనండి, ఆల్రెడీ తినడం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:36 అలా అవుతుంది. సో డిన్నర్ ప్రిపేర్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము. ముందైతే ఈ ఫిష్ అన్నిటిని ఏం చేయాలంటే ముందు అంటే తోక ఇది తీసేయాలి. తీసి పడేసి కొంచెం ఆయిల్ లైట్గా రోస్ట్, కొంచెం ఆయిల్ వేసి లైట్గా రోస్ట్ చేసుకుందాం. గట్టిగా ఉంటుంది ఆయిల్ రోస్ట్ చేసుకోవడం వల్ల. వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి, బట్ ఆయిల్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇది రోస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇదంతా తీసేసి వంకాయలు కట్ చేసుకొని సో ఫస్ట్ కాంబినేషన్ చూసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే కర్రీ చేసుకొని రైస్ పెట్టేసుకున్నాం బయట. ఇంకా అసలు మా తమ్ముడు మా చెల్లి అండ్ మా బాబు ముగ్గురు ఆడుకుంటున్నారు. సో ఇంకా నేను వచ్చేసి రైస్ వంట చేస్తున్నాను. వాళ్ళు ఆడుకుంటున్నారు, స్నాక్స్ తినేసారు ఆడుకుంటున్నారు. సో ఇంకా నేనైతే ఇప్పుడు ఇది చేస్తున్నాను. సో ఈ విధంగా ముందు ఇది తీసేయాలండి. ఇలా తీసేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాం. సో ఇవి ఇప్పుడు వర్షాలు కూడా బాగా వస్తున్నాయండి, చాలా వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి దొరకట్లేదు, లాస్ట్ వీక్ తీసుకొచ్చాను. ఈ 1 week నుండి బాగా వర్షాలు వస్తున్నాయి కదా, సో అందుకే ఉండేవాళ్ళు ఏవో తెలియదు. సో ఉన్నా కూడా ఏంటంటే పెద్దగా వస్తాయండి, ఇంత గట్టిగా ఉండవు, డ్రైగా ఉండవు. కొంచెం కూల్కి ఏమైతే అంటే ఫిష్ మెత్తగా అయిపోతాయి. సో మనము ఏంటంటే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాతకి కూడా ఈ ఫిష్ని ఏం చేయాలంటే మంచిగా అంటే వాళ్ళు ఆల్రెడీ కవర్లో మనకి పెట్టిస్తారు కదా, చక్కగా మనము ఒక మంచి డబ్బాలో పెట్టి గాలి తగలకుండా పెట్టాలి. కొంచెం ఆ డబ్బా కింద సాల్ట్ వేసి ఈ కవర్కి అందులో పెట్టినామనుకోండి మెత్తగా అవ్వదు. ఈ ఫిష్ అంటే డ్రై ఫిష్ అస్సలు మెత్తగా అవ్వవు. అలానే ఉంటుంది కొంచెం కల్లుప్పు అంటాం కదా, డబ్బా కింద కల్లుప్పు, కొంచెం కల్లుప్పు వేసేసి చక్కగా మనము డబ్బాలు స్టోర్ చేసుకుంటే తెలివి 1 month వరకైనా మాకుంటాయండి. మామూలుగానే ఇవి ఏం ఖరాబ్ అవ్వవు, గాలి తగిలితేనే ఖరాబ్ అయిపోతాయి. సద్ద తప్ప ఏం కాదు, మంచిగా ఉంటుంది. 1 month 6 months వరకైనా ఉంటుంది. సో వీటితో పికిల్ ఎలా చేయాలనేది కూడా నేను ముందు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. బొమ్మిడి చేపలు అంటారు కదా, సో వాటితో అంటే ఈ డ్రై ఫిష్ తోటి పికిల్ అంటే నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. సో 2 months వరకు ఉంటుందండి. మనం ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మన హస్బెండ్స్కి పచ్చడి పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంటుంది ఈ డ్రై ఫిష్ పచ్చడి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చికెన్ మటన్ కన్నా బాగుంటుంది. సో అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలనేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటానండి తప్పకుండా. ఫిష్ మంచిగా రావట్లేవండి, నిల్వ పచ్చడికి ఫిష్ మంచిగా ఉండాలి, చాలా రోజులు ఉండాలి అంటే. ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదా మనకి,
సో అందుకని చేయట్లేదు, బట్ తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం తీసేసాను. సో ఇంకా నెక్స్ట్ స్టవ్ అయిన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుందాం. సో మీరు కూడా ఈరోజు ఈ బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్, బాయ్. సో చూసారు కదా ఈ విధంగా తీసేయాలండి. సో మనము చిన్నవి ముందు ఇలా ఈ విధంగా తీసేసి పెట్టుకోవాలి. సో ఇదంతా తీసాను. సో ఇప్పుడు మనం ఇదేంటంటే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఈ ఫిష్ని మొత్తాన్ని గోల్డ్ కలర్లో రోస్ట్ చేసుకుందాం. వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి, బట్ ఇలా ఆయిల్తో చేసుకోండి చాలా బాగుంటాయి. మంచిగా ఫ్రై అయిపోతాయి కదా, మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంటుంది ఆయిల్లో వేగితే. సో ఒకసారి మీరు ఇలా డ్రై చేసి చూడండి, 4 మినిట్స్ అయితే అయిపోతుంది డ్రై ఫిష్, మరి ఎక్కువన్నా కూడా బాగోదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఆ వేడికి కొంచెం సేపు ఇలానే ఉంచేసి ఎలాగ మనకి ఆ కడాయి వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది. సో అది చల్లారిపోయేలోపు మనము ఆనియన్స్ కట్ చేసుకుందాము. సో నేను ఈ సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, టమాటా 3, పచ్చిమిర్చి 1-2. సో ఇప్పుడు మనం ఇవంతా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇంకా కూరగాయలు ఏమంటారు కదా, వంకాయ కూడా కట్ చేసుకుందాం. నేను సో పొడుగు వంకాయలు బాగుంటాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఈ విధంగా ఆనియన్స్ అన్నిటి ఆనియన్స్ టమాటో వంకాయని కట్ చేసి పెట్టేసుకుందాం అనుకుని ఫాస్ట్గా చేసుకోవచ్చు అది. సో ఇది వేసుకుంటే ఏంటంటే గ్రేవీ మంచిగా వస్తుందండి. మేము బాగా ఆనియన్స్ తింటాము, సో ఆనియన్స్ ఎక్కువ తింటాము. సో స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొంచెం 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకుందాం. సో అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకుందాం ఆనియన్ 2 ఆనియన్స్ అండి. మనకి ఆనియన్స్ అన్ని గోల్డ్ కలర్లో రావాలి. సో కొంచెం ఆనియన్స్ గోల్డ్ కలర్ అయిపోయాయి కదా, సో వంకాయలు వేసుకుందాం. సో కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే బ్లాక్ కలర్ కాకుండా ఇలా ఉంటాయండి. మనకి వంకాయలు ఇప్పుడు ఇవి 2 ఆయిల్లో మనం వేగించుకున్నాం అనుకోండి, 2 మంచిగా గోల్డ్ కలర్లో అయిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గిపోతాయండి వెజిటేబుల్స్. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. సో ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, తొందరగా గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి అన్నట్టు కూరగాయలు. గోల్డ్ కలర్ వచ్చినాక మూత పెట్టుకుందాం. వంకాయలు కూడా మగ్గిపోతున్నాయండి. ఇందులో ఇటు సైడ్ పాలు పెట్టేద్దాం. సో పాలు తాగే టైం అయింది విహాన్ బాబుకి, అందుకే పాలు పెట్టిస్తున్నాను. అండ్ చూసారు కదా మనకు వంకాయలు కూడా చక్కగా ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాతకి. సో ఆల్రెడీ ఇందాక మనము ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాం కదా ఫిష్ని, నీట్గా కడిగేసుకున్నాను. కడిగినాక కూడా 1-2 మినిట్స్ మనం 5 మినిట్స్ అలా వాటర్లో ఉంచాలి, ఇసుక ఉంటుందండి ఇందులో. అందుకని ఇలా నీట్ వాష్ చేసుకొని చేపలు వేసుకుందాం. మనకి ఈ విధంగా ఫిష్ కూడా ఇందులో ఆయిల్లోనే కొంచెం లైనకు టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేసి ఉంచుకుందాం. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాం. మనకి ఏ కర్రీ అయినా వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోనే మగ్గాలండి. సో ఈ ఆయిల్లో మగ్గడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. సో పాలు కూడా వేడిగా అయిపోయాయి. సో పాలు ఈ మధ్య నేను ఒక 1 వీక్ లాస్ట్ వీక్లో నేను డిమార్ట్లో కప్స్ తెచ్చానని చెప్పాను కదండి. సో ఆ కప్పులు తెచ్చిన కానివ్వండి, ఏమైందంటే కప్పులు పోస్తేనే తాగుతుందండి మా బాబు.
సో కప్లో పోస్తేనే తాగుతుండు. అంతకుముందు సిప్పర్ ఉండే, సో సిప్పర్లో వదిలేసి ఇప్పుడు ఇక కప్పుకు అలవాటు అయింది అన్నట్టు. సో అది కూడా మళ్ళీ నేను ఈ కప్లో తాగుతా కదా, ఇది ఇదే కావాలని. సో ఇంకా పాలు కూడా పోసాను, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను. బెల్లం వేస్తే పిల్లలకి షుగర్ కన్నా బెల్లం అలవాటు చేయాలి. షుగర్ అలవాటు చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి కోళ్ళు జలుబు త్వరగా అవుతుంది. సో నేనైతే మా బాబుకి ఫస్ట్ నుంచి బెల్లమే, ఇది వచ్చేసి పొడి బెల్లము, బయట ఏ మార్కెట్లోనైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో చూడండి మనకి పాలలో కూడా చక్కగా కరిగిపోతుంది. సో మామూలు బెల్లం వేస్తే ఏమవుతుంది అంటే పాలు వేడి పాలలో వేసి విరిగిపోతుంది అన్నట్టు. బట్ ఈ పొడి బెల్లం ఎంత పాలు వేడి ఉన్నా కూడా విరిగిపోవు, మంచిగా ఇలా కరిగిపోతాయి. సో చూడండి నేనైతే బాబుకి ఇదే అలవాటు చేస్తే ఇది ఎక్కువ షుగర్ ఉండదు, స్వీట్ కూడా ఉండదు. సో ఇంకా బాబుకి ఇచ్చేద్దాం. సో మనకి టమాటా అన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అన్నీ వేసుకోవాలన్నట్టు. కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒక 1 మినిట్. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకోవడం కదా, మా అడ్డంటుంది కదా అందుకని ఇప్పుడు వేసుకుందాం. మనకు వంకాయ ముక్కలు, టమాటా అన్నీ చక్కగా మరి ఇప్పుడు మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వేసేస్తున్నాను. వేసి కలుపుకొని మనం కారం మసాలా ఉప్పు కారం అన్నీ వేయగానే వాటర్ పోయొద్దు. జస్ట్ ఒక 1 మినిట్ అయినా ఆయిల్ మగ్గాలు ఉప్పు కారం ముక్కలు అన్నిటికి పడుతుంది, తర్వాత వాటర్ పోసేద్దాం. సో ఇంతే సింపుల్. సో ఒక 1 మినిట్ తర్వాతకి కొంచెం మీ గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం గ్రేవీ తిక్కుపడినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. సో లాస్ట్కి దించే ముందు తురుముకున్న కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఒక 2 టేబుల్ స్పూన్. సో నేనైతే కొంచెమే వేసాను వాటరు, ఇది కొంచెం థిక్ అయితే సరిపోతుంది. ఇంకేమైనా మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోండి, ఓకేనా? సో తురుముకున్న కొబ్బరి పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, కొంచెం థిక్గా వస్తుంది. ఇంకొక దించుకుంటామన్నాగా అప్పుడు వేసుకోవాలి. సో ఒకసారి ఇలా కలుపుకొని దించి స్టవ్ ఆఫ్ చేసుకొని దించి వేరే దాంట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందామండి. వెంటనే చేసుకున్నాం అనుకోండి గ్రేవీకి పోకుండా ఉంటుంది. సో చూసారు కదా మా డిన్నర్లోకి కర్రీ రెడీ అయిపోయిందంటే ఇంకా రైస్ కడిగేసి పెట్టేసుకోవాలి. అండ్ బౌల్స్ కూడా ఉన్నాయి, వీటన్నిటిని కడిగేసుకుంటాను ఇంకా. సో వంట మొత్తం చేయడం అయిపోయిందండి. వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది, అందుకే నేను ఇక్కడ డోర్ పెట్టాను. ఇటు సైడ్ వస్తుందండి. సో ఇటు జల్లు వచ్చేసరికి మళ్ళీ కిచెన్ రూమ్ మొత్తం వాటర్ వాటర్ అయిపోతున్నాయి అనేసి నేను డోర్ పెట్టేశాను. సో ఇంకా ఇవి వంట చేశాను కదా, బౌల్స్ అన్నీ కడిగేసుకొని రైస్ పెట్టేశాను అనుకోండి, ఇంకా అయిపోతుంది. డిన్నర్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మీరు డిన్నర్లోకి ఏం చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వర్షాలు అయితే హైదరాబాద్ని వదలట్లేవండి, ఫుల్ వర్షాలు వస్తున్నాయి. జస్ట్ మార్నింగ్ వచ్చి కొంచెం సేపు ఏమో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ వస్తున్నాయి అన్నట్టు. సో ఇంతలా ఉన్నాయి ఏంటో ఏమో. మామూలుగా అయితే ఇప్పుడు చలికాలం స్టార్ట్ కావాలి, అలాంటిది ఇన్ని వర్షాలు వస్తున్నాయి. సో చూడాలి ఏమైపోతుందో ఏమో, పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఇంకా బౌల్స్ అన్నీ కడిగేసుకున్నాను, కిచెన్ రూమ్ అంతా నీట్ చేసుకున్నాను. సో రైస్ కూడా అయిపోయిందండి పెట్టేసేయడము. సో ఇంకా డిన్నర్ చేస్తే అయిపోతుంది. సో ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.